హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నాకైతే ఈరోజు డెలివరీకి స్టార్ట్ అయిందన్నమాట. అంటే 2.5 వీక్స్ ఎర్లీగా స్టార్ట్ అయింది. సో అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. అందువల్ల ఏమీ రెడీగా లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు బట్టలు కూడా ఏమీ తీసుకెళ్లకుండా. సో బయటికి రాగానే వెదర్ అయితే మాత్రం -12 ఉండిందన్నమాట. స్నో పడుతూ ఉండింది. సో మేము బస్సులో వెళ్దాం అనుకున్నాం, కానీ బస్సులో వద్దన్నారు అత్తమ్మ. సో టాక్సీ బుక్ చేసాము. అంటే అన్నోళ్ళకి ఎవరికైనా ఫోన్ చేద్దాం అనుకున్నాం, కానీ మురళి అన్నోళ్ళకి, కాకపోతే నైట్ 11 అయిపోయింది ఆల్రెడీ, అందుకని ఎవరికి ఫోన్ అయితే చేయలేదన్నమాట. సో టాక్సీ బుక్ చేసాము. 3 మినిట్స్లో అయితే వచ్చేసింది టాక్సీ. టాక్సీ వచ్చిన తర్వాత వెళ్తుంటే రోడ్లో అసలు జారిపోయి ఎలా ఉండిందంటే అలా ఉండింది పరిస్థితి. సో స్లోగా వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. చూస్తున్నారు కదా ఎంతో స్నో ఉండిందో బయట. సో హాస్పిటల్కి అయితే వెళ్ళగానే వెంటనే తీసేసుకున్నారు. అత్తమ్మ ఈరోజు అసలు రాకుండా ఉండాల్సింది. మామూలుగా అయితే నెక్స్ట్ వీక్ వస్తానన్నారు, ఎందుకంటే 24th డెలివరీ డేట్ ఇచ్చారు కాబట్టి అప్పుడు వస్తానన్నారు. మరి ఎందుకు ఆవిడకి అనిపించి ముందు వచ్చేసారంట. సో ఆదివారం పొద్దున్నే వచ్చారు, ఆదివారం సాయంత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. ఆవిడ రావడం ఒక పెద్ద ప్లస్ అయింది మా అమ్మాయి దగ్గర ఉండడానికి. లేకపోతే ఇంకా చాలా ఇబ్బంది పడేవాళ్ళము. అని అమ్మగారు రావడం, మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయడం, లేట్ చేయడం, ఇవన్నీ ఉండేది. వాటర్ బ్రేక్ అయిందని అంటే నాకు తెలియలేదు. వాటర్ బ్రేక్ అవడం అంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అలా లేదన్నమాట. అది కొంచెం కొంచెం వాటర్ బ్రేక్ అవుతా వచ్చింది, ఒకసారే డ్రాప్ అవ్వలేదు. సో అందువల్ల నాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చిందన్నమాట. అది వాటర్ అయినా బేబీ అదే ఉమ్మనీరేనా అని వాటర్ అది డౌట్ వచ్చింది నాకు. సో ఆ విధంగా అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. మార్నింగ్ స్టార్ట్ అయింది కానీ కొంచెం నేను మాములు వేరే ఏదన్నా అనుకున్నాను, అంతేగాని వాటర్ బ్రేక్ అయిందని మాత్రం అనుకోలేదు. ఇంకా అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్తే వెంటనే వాళ్ళు చెక్ చేసి చెప్తాము, టెస్ట్ కూడా చేయాలి, ఏమైనా బ్యాక్టీరియా ఉండిందా ఏమైనా ఉండిందా అని చెప్పేసి వెంటనే పడుకోబెట్టి. నాకు పెయిన్స్ కూడా వస్తూ ఉన్నాయిలేండి కొంచెం కొంచెం. ఇక్కడ హాస్పిటల్కి వచ్చేసాము. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి కార్ దిగుతుంటే చాలా పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా, కాంట్రాక్షన్స్, అవి వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి. చాలా ఇబ్బంది అయితే ఉండింది. కానీ ఎంత ధైర్యంగా ఉండాలనుకున్నానో అంత ధైర్యంగా అయితే ఉన్నాను చాలా రోజుల వరకు. కానీ 7th స్టార్ట్ అయితే 9th డెలివరీ అయిందన్నమాట. సో అలా సఫర్ అవ్వాల్సి వచ్చింది నేను. అది కూడా ఇప్పుడు హాస్పిటల్ డోర్లు అయితే క్లోజ్ ఉంటాయి కదా నైట్ టైము, అవి మనం ఇన్ఫామ్ చేస్తేనే ఓపెన్ అవుతాయి అన్నమాట, లేకపోతే ఓపెన్ అవ్వు. సో మా హస్బెండ్ ఇక్కడ కాల్ చేసి చెప్పారు ఇలా వచ్చామని, అప్పుడు డోర్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట లోపలికి. ఇంకా ఇలా ఉంటుంది హాస్పిటల్, ఇది పెద్ద హాస్పిటల్ అన్నమాట, ఓలూలో పెద్ద హాస్పిటల్. దీనిలోనే అన్ని రకాలు ఉంటాయి, అన్ని క్యాన్సర్ దగ్గర నుంచి మొత్తం చిన్నపిల్లల హాస్పిటల్ ఒకవైపు, పెద్దవాళ్ళ హాస్పిటల్ ఒకవైపు, బోన్స్ ఇరిగితే ఒకవైపు అట్లాగా. మేము ఇప్పుడు ఎస్ఎన్ అని, ఎస్ఎన్ అంటే సున్నితుస్ ప్లేస్ అని, సున్నితుస్ అంటే డెలివరీ ఇచ్చే ప్లేస్ అని అన్నమాట. ఆ డాక్టర్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. ఇప్పుడు ఇంకా వెళ్ళి అక్కడ జాయిన్ అయిన తర్వాత ఏమంటారో చూడాలి. నాకైతే కొంచెం కూడా ఓపిక లేదన్నమాట. ఎంత ధైర్యంగా ఉండాలనుకున్నా కూడా ఓపిక అనేది తక్కువగా ఉండింది. అంటే స్ట్రెంగ్త్ లేనట్టు అనిపిస్తుంది అన్నమాట, స్టమక్లో కొంచెం వీక్ అనిపిస్తుంది. ఇంకా చాలా దూరం నడిచాము ఇక్కడ నుంచి, ఆల్మోస్ట్ లైక్ 2 కిలోమీటర్స్ నడిచాము అనుకుంటా ఇన్సైడ్, అంత దూరం ఉండింది. అది మరీ ఎమర్జెన్సీ కాదు కాబట్టి మామూలుగా నడిచి వెళ్ళాము, లేకపోతే అంబులెన్స్ కానీ ఏదైనా సరే తొందరగా వచ్చేస్తుంది, ఇక్కడ తొందరగా తీసుకుంటారన్నమాట. చాలా సీరియస్గా ఆపరేట్ చేస్తారు మొత్తం, అన్నీ కూడా హెల్త్ గురించి, హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా. ఇంకా ఎంత దూరం నడవాలో బాబు అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే చాలా హెవీగా అనిపిస్తుంది నాకు నడవడానికి. వీల్ చైర్లో తీసుకెళ్తా అన్నాడు కానీ మరీ అంత సిచ్యువేషన్ లేదనిపించేసి నేనే వద్దన్నాను. సో ఇంకా కొంచెం ముందుకెళ్ళాలనుకుంటా. ఎంత దూరం అన్నా వెళ్ళినా ఏం చేసినా ఇంతే నీట్గా మెయింటైన్ చేస్తారన్నమాట. ఎంత ప్లేస్ ఉండిందో ఇదంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇంకా దగ్గరకు వచ్చేసాము ఈ రూమ్ తర్వాతే అనుకుంటా, ఈ బెడ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇటువైపు. నా బాధంతా ఒక్కొక్క వీడియోలో పాటలు పాటలుగా పెడతాను, కొంచెం వినండి.
ఎట్లా జరిగింది ఏంటనేది లోపలికి వెళ్ళాక కూడా చూద్దాం అసలు ఎలా జరిగిందో ఏంటో వీలైనంత వరకు. ఇక్కడైతే బటన్ ప్రెస్ చేసేటప్పుడు వస్తున్నారన్నమాట. ఇంకా ఎంతసేపు వస్తుందో, ఇక్కడ కాఫీటేరియా అన్నీ ఉన్నాయని చూపిస్తున్నారు. ఇది తీసుకెళ్ళాం లోపలికి. వెళ్ళిన తర్వాత కొంచెంసేపు కూర్చోమన్నారన్నమాట. మనకి కేలా కార్డ్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ, ఆ కేలా కార్డ్ ఇస్తే మన డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఎన్నో వీక్ ప్రెగ్నెన్సీ, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఏమన్నా వీక్నెసెస్ ఉన్నాయా, సిక్నెసెస్ ఉన్నాయా, అవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో అదంతా ఇచ్చాను. వాళ్ళు తీసుకెళ్ళి మొత్తం అన్నీ రీడ్ చేసి వాటిల్లో ఎన్నో వీక్ ఏంటి అనేది అన్నీ, అసలు అయ్యిందా అవలేదా అనేది అన్నీ చెక్ చేసి తీసుకొస్తారు. ఇప్పుడు లోపలికి స్కానింగ్కి తీసుకెళ్లారన్నమాట. తీసుకెళ్ళి ఇది అదే ఉమ్ము నీరువా పడింది లేకపోతే ఏంటిదని చెక్ చేసి బ్యాక్టీరియా ఏమైనా ఉండింది అదంతా చెక్ చేస్తున్నారు. ఇప్పుడు బేబీ పొజిషన్ ఎలా ఉండింది, బేబీ హార్ట్ బీట్ ఎంత ఉండింది అన్నీ చెక్ చేశారన్నమాట. చెక్ చేసి నాకు ఈ చేతిలో ఉండింది కదా, ఆ చేతిలో ఇచ్చింది, బేబీ మూమెంట్ తెలిసిన ప్రతిసారి దాని మీద ప్రెస్ చేయమన్నారు. సో నేను ప్రెస్ చేస్తూ ఉన్నానన్నమాట, లెక్క పెడుతుంది అక్కడ. సో బేబీ పొజిషన్ ఎలా ఉండింది, హార్ట్ బీట్ ఎలా ఉండింది, పల్స్ ఎలా ఉండింది అవన్నీ చెక్ చేసి చూశారు. తర్వాత స్టార్ట్ అయిందా లేదా ప్రెగ్నెన్సీ, అది ఇప్పుడు డెలివరీ స్టార్ట్ అయిందా లేదా అది కూడా చెక్ చేసి పడుకోబెట్టారన్నమాట. తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి నన్ను వేరే రూమ్కి తీసుకెళ్లారు, వేరే చోటకి. అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యే ప్లేస్ ఉంటుంది కదా, డెలివరీ ప్లేస్, ఆ ప్లేస్కి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఒక నైట్ అంతా ఉంచారన్నమాట. అవన్నీ వేరే వీడియోలో పెడతాను. సో ఈ హాస్పిటల్ ఎలా ఉండింది ఏంటి అనేది నాకు కమెంట్ చేయండి కంపల్సరీగా. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను మొత్తం అసలు ఎలా జరిగింది ఏంటి అనేది. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. సో ఇక్కడైతే మాత్రం ఇంకా లెక్క పెడుతూనే ఉన్నాను నేను. ఇంకా నర్సే వచ్చి తీసుకెళ్ళిందన్నమాట వేరే రూమ్కి, డాక్టర్ అదంతా చెక్ చేసి పంపించారు. సో ఇక్కడ వచ్చేసి కాఫీ ఉండింది, బాగా అలసిపోయి ఉన్నానేమో కాఫీ అడిగాను అన్నమాట యోనిని. కాఫీ కొనిచ్చాడు. ఇది ఆటోమేటిక్ మషీను, మనం డబ్బులే కానీ కప్పు కూడా కిందకి అదే వస్తుంది అన్నమాట, తీసుకుని తాగడమే. సో యోని చూడండి ఎంత అలసిపోయాడు. ఇక్కడ ఇక్కడైతే రెడ్ బాక్స్ ఉండింది కదా, అక్కడ మన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఎదురైతే ఎవరైనా సరిగ్గా చూడకపోతే మనం ఇన్ఫామ్ చేయొచ్చు అన్నమాట. ఆ విధంగా అయితే మాది జరిగింది. సో